శ్రీకాకుళం జిల్లా ఏసీబీ అధికారులు జిల్లాలోని సోంపేట మందస మండలాలలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా రెండు వసతి గృహాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ జిల్లా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోంపేట వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ దుస్థితిని చూసిన ఏసీబీ అధికారులు విస్మయానికి గురయ్యారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అందించే మెను, వసతి గృహంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థులకు రక్షణకు సంబంధించిన విషయాలను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాస్తవ పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, సోంపేట మందస వసతి గృహాలకు ఒకరే వార్డెన్గా ఉన్నారని, వసతి గృహ నిర్వహణలో అవకతవకలు, బాలికలకు వేధింపులు తదితర అంశాలకు సంబంధించి వార్డెన్పై అందిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించామని, అన్ని అంశాలలో తేడాలు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని, హాస్టల్ వార్డెన్పై చర్య తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు ఈ మేరకు నివేదిక ఇస్తామని చెప్పారు. ఏసీబీ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం. నా పేరు రమణమూర్తి అండి, డిఎస్పి. మాకు రిపీటెడ్గా ఈ మందస అండ్ సోంపేట బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మీద మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, వాటిని తెలుసుకోవడం కోసం ఈరోజు ఒకే కాలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించాం, మందస మరియు సోంపేట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇర్రెగ్యులారిటీస్, స్టాక్ వెరిఫికేషన్ చేసాం, స్టాక్ వేరియేషన్ ఉంది, అలాగే స్ట్రెంగ్త్ వేరియేషన్ ఉంది, హాస్టల్ వార్డెన్ లేరు, రెగ్యులర్గా రావడం లేదు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ బాగోలేదు, హైజీన్గా లేదు, బాత్రూమ్స్ ఒక ఐదు, లెట్రిన్లు ఒక ఐదు ఉన్నాయి, అవే 100 మంది సుమారు వాళ్ళు ఉండేటటువంటి పిల్లలకి యూజ్ చేసుకోవాలి. అటుపక్కల చూసారో లేదో ఎత్తుగా బిల్డింగ్ ఉంది, ఆ ఆడపిల్లలు స్నానం చేసి ఓపెన్ ప్లేస్లోంచి రావాలి రూముల్లోకి, వాళ్ళకి ఏంటి సెక్యూరిటీ ఉంది, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం లేదు. ఆ పాడబడిపోయిన నుయ్యి మీరు చూసి ఉంటారు, ఆ మీద వాటర్ ట్యాంక్ చూసి ఉంటారు, ఎంత ఇబ్బందులు పడుతుంటారో చెప్పుకోలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే అడ్జస్ట్ అయిపోమంటారు, ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు పాప ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఆడపిల్లల్ని చదివించుకునే స్తోమత లేక గవర్నమెంట్ హాస్టల్స్లో పెడతారు. మరి ఇక్కడ ఉండేటటువంటి ఇటువంటి వార్డెన్స్ ఏం చేసేటటువంటి పరిస్థితి ఇది.